అద్భుతమైన కాలం నడుస్తోంది తల్లి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్న ఎటు సూచన విజయమై గోచరిస్తుంది నాలుగు గ్రహాలు రవి కేతు కుజ బుద్ధ గత వారం ఏ విధంగా ఉన్నాయో ఈ రాశి వాళ్ళకి అదే విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఇంచుమించు పన్నెండు రాశుల వారికి ప్రధాన గ్రహాలు అలాగే ఉన్నాయి ఒక చంద్రుడే మారుతున్నారు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఎటు సూచన విజయమే గోచరిస్తోంది ఉత్సాహంగా పనులు ప్రారంభించండి మీరు అనుకున్నది సాధించండి తగిన గుర్తింపుని పొందండి కృషికి తగిన ప్రతిఫలం లభించడానికి అనుకూలమైన కాలం ఇది సంతృప్తికరమైనటువంటి జీవితం కొనసాగుతుంది అధికార పదవి లాభం సూచితం విజ్ఞానపరమైన అభివృద్ధి కలుగుతుంది క్రమంగా లక్ష్యాన్ని చేరుతారు పైకి వస్తారు ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది నిదానంగా శాంతంగా ఉండండి మంచి తెలివి పెద్దలను మెప్పిస్తారు శుభప్రదమైన ఫలితాలని పొందుతారు వ్యాపార లాభం చాలా బాగుంటుంది వ్యాపారంలో పలు మార్గాల్లో లాభాలు కలుగుతాయి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో ధనం వృద్ధి చెందుతుంది మేలు చేసేవారు ఉన్నారు ఆర్థికంగా సంపదలు పెరుగుతాయి భూగృహ వాహనాది యోగాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి దాచుకున్న డబ్బు పెరుగుతుంది మిత్రుల సహకారంతో వారం మధ్యలో విజయం లభిస్తుంది సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆధ్యాత్మికంగా కలిసి వచ్చే కాలం ఇది చంచలత్వం లేకుండా బంగారు భవిష్యత్తుని చక్కగా నిర్మించుకోండి వారు ఏలిస్తున్నాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గురుగారు లక్ష్మీ దర్శనం మేలైన ఇస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలంటారు ఐదు గ్రహాల సహకారం ఉన్నందువల్ల దానాలు చేసుకోవలసిన అవసరం లేదు